నమస్కారం సిసిసి హాట్ టాపిక్కి స్వాగతం మనం కరోనా కాలం పేరుతోటి దాదాపు మూడు నెలలకు పైగా ఏ రోజుకి రోజు కరోనా ఆనాటి పరిస్థితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వస్తున్న మార్పులు చేస్తున్న ఏర్పాట్లు ఎక్కడెక్కడ లోటుపాట్లు ఇవన్నీ కూడా ఆయా రంగాలకు చెందిన నిపుణులతో చర్చించుకున్నాం అలాగే ఇప్పుడు కొంతకాలం నుంచి తగ్గుముఖం పట్టాయి అని చెప్పి అనుకుంటూ ఉన్న దశలో మళ్ళీ లండన్ నుంచి మనకి కొత్త స్ట్రెయిన్ ఒకటి వచ్చింది రెండో రకం వైరస్ ఇది అని చెప్పి వార్తలు రావడం అంతేకాకుండా మళ్ళీ రాజమహేంద్రవరానికి కూడా నేరుగా లండన్ నుంచి వచ్చిన ఒక కేసు నిన్న రాత్రి రాజమండ్రి రావడం అలాగే జిల్లాలో పెద్దాపురంలో కూడా మరి ఒక కేసు లండన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పి అంటున్నారు అవి సెకండ్ వైరసా ఫస్ట్ వైరసా ఏంటి అన్నది తెలియాల్సి ఉంది ఏదైనా మొత్తం మీద ఇవాళ సింగిల్ డిజిట్లోకి వచ్చేసిన కేసులు రాజమండ్రిలో మళ్ళీ ఇప్పుడు డబల్ డిజిట్కి పెరిగాయి రోజుకి మళ్ళీ ఒక ఆసుపత్రికే ముప్పై నలభై కేసులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి ఇంకేత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తెలియజేస్తుంది ఈ కరోనా కాలంలోనే ఇప్పుడు మనం వ్యాక్సిన్ కాలంలో ఎంటర్ అయ్యాం వ్యాక్సిన్ అనే కార్యక్రమం మొదలైంది అయ్యా అనే అనేక దేశాల్లో ఆ మొదలైంది మన దేశంలో ఎప్పుడు మొదలు పెడతారు ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చేత వ్యాక్సిన్ మీద సమగ్ర అవగాహన కోసం ఈ కరోనా మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి పరిశోధన చేసి జాతికి అనేక రకాల విషయాల మీద అవగాహన కల్పిస్తున్న యువ వైద్య నిపుణులు సాగర్ కిడ్నీ కేర్ సెంటర్ అధినేత డాక్టర్ పి శశాంక గారిని ఆహ్వానించనా నమస్కారం డాక్టర్ గారు నమస్కారం కృష్ణ కుమార్ గారు ఇప్పుడు వ్యాక్సిన్ ఏ ఏ దేశాల్లో మొదలయ్యింది మొదలుపెట్టిన క్రమం ఎలా ఉంది మన దేశానికి ఎప్పుడు వస్తుంది రైట్ సార్ అసలు ఫస్ట్ మనకి వ్యాక్సిన్ బేసిక్స్లోకి వెళ్ళాలంటే ఏంటంటే అండి వ్యాక్సిన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఇన్ఫెక్షన్ చేసే వైరస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పవర్ తగ్గించి మనం బాడీలోకి ఇంజెక్ట్ చేస్తామండి ఇంజెక్ట్ చేసినప్పుడు మనకు ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఫారెన్ దాన్ని చూసిన తర్వాత మనకి యాంటీబాడీస్ తయారు చేసి తర్వాత టీసెల్ మెమరీ తయారు చేసి ఆ యాంటీబాడీస్ మనకి తర్వాత కాలం క్రమేణా వైరస్ అటాక్ అయినప్పుడు ఈ యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఈ టీసెల్ మళ్ళీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తూ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడటానికి డిసీజ్ తీవ్రత తగ్గించడానికి మనకు ఉపయోగపడద్దండి ఇది బా బేసిక్గా వ్యాక్సిన్ పనిచేసే లక్షణం అండి ఈ వ్యాక్సిన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉంటాయండి ఒకటి లైవ్ వ్యాక్సిన్ అంటాం అంటే ఏంటి ఆల్రెడీ బతుకున్న వ్యాక్సిన్ని బాగా ఇమ్యూనిటీ తగ్గించి ఇస్తారు ఈ లైవ్ వ్యాక్సిన్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ టీసెల్ రెస్పాన్స్ వస్తుంది కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటంటే బాగా షుగర్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి హెచ్ఏవీ పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి డయాలసిస్ పేషెంట్స్కి ఇలా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న పేషెంట్స్కి లైవ్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో జబ్బు ఎలా వస్తుందో అలా వచ్చేసే అవకాశం ఉంటుంది సో ఈ లైవ్ వ్యాక్సిన్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఉంటాయి తర్వాత వచ్చేది ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అండి ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటే వైరస్ని పూర్తిగా దాని యొక్క పవర్ పూర్తిగా తగ్గించి దాన్ని మనం బాడీలో ప్రవేశపెడతామండి సో ఈ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అంటే ఇమ్యూనిటీ రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది లైవ్ వ్యాక్సిన్స్ కన్నా కాకపోతే మనకి రి సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తక్కువ ఓకే అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్తో మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి మనం రిపీటెడ్ డోసులు ఇవ్వాలి అండ్ సంవత్సరం సంవత్సరం ఎంచుకోవాల్సిన అవసరం రావచ్చు ఈ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఇది నార్మల్గా ఇప్పుడు తయారవుతున్న వ్యాక్సిన్స్లో ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన రెండు ప్రధాన సార్ ఇది నార్మల్గా మనకి కన్వెన్షనల్గా వస్తున్న పద్ధతి సార్ మనకి ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లో మనకి తయారవుతున్న వ్యాక్సిన్ ప్రస్తుతం భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేస్తున్న బీవీబీ వన్ ఫిఫ్టీ టూ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు తయారు చేస్తున్న వ్యాక్సిన్ అండి బయోసేఫ్టీ లెవెల్ త్రీ ల్యాబ్ ఉందండి వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ ట్రయల్స్ కంక్లూడ్ చేశారు వాళ్ళు ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ టెక్నాలజీ మీద తయారు చేస్తున్నారు అంటే ఒక్కొక్క వ్యాక్సిన్ తయారీదారుడు ఒక్కొక్క టెక్నాలజీ వాడతారండి సో భారత్ బయోటెక్ వాళ్ళు ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ మీద ఒక ట్రయల్ నడుపుతున్నారండి అదేవిధంగా యాక్టివేటెడ్ వ్యాక్సిన్ నేషనల్ ముక్కు ద్వారా కూడా ట్రయల్ చేస్తున్నారు అది చాలా ప్రాథమిక దశలో ఉందండి ఇప్పుడు వీళ్ళ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ట్రయల్స్ గురించి మనం ముందుకు వస్తే వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ ట్రయల్స్ అంటే ఏ వ్యాక్సిన్ అయినా మనకి మార్కెట్లోకి రావాలంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ట్రయల్స్ ఉంటాయండి ఫేజ్ త్రీ అయిన తర్వాత మనం ఎమర్జెన్సీ అప్రూవల్ ఇచ్చి దాన్ని వేసుకోవచ్చని జన సామూహికంలో అందరూ వాడుకోవచ్చని చెప్తామండి ఫేజ్ వన్లో ఏం చేస్తారండి అంటే డ్రగ్ ఇస్తారండి డ్రగ్ సేఫ్టీ మెయిన్ చూస్తారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో లేదో చూస్తారు ముందు యానిమల్స్లో టెస్ట్ చేస్తారు తర్వాత వంద మంది జనాల్ని మినిమం ఫేజ్ వన్లో ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి ఏ డోస్ ఇస్తే ఎంత రెస్పాన్స్ వస్తుంది అన్నది కొంతవరకు చూస్తారు ఫేజ్ టూ ట్రయల్లో ఏంటంటే కనీసం మూడు వందల నుంచి నాలుగు వందలు వెయ్యి రెండు వేలు మినిమం ఉండాలండి పేషెంట్స్ బట్ భారత్ బయోటెక్ ట్రయల్లో ఫేజ్ టూ ట్రయల్లో మూడు వందల యాభై మంది పేషెంట్స్ రిక్రూట్ అయ్యారు వాళ్ళ రిజల్ట్స్ ఇంకా పీర్ రివ్యూ జరగలేదండి బట్ ఇప్పుడు వరకు ఉన్న డేటా ప్రకారం మంచి యాంటీబాడీ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు టీసీఎల్ రెస్పాన్స్ కూడా బాగానే ఉందని అంటున్నారు సో వాళ్ళు క్లెయిమ్ చేయటం ఏంటంటే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు పన్నెండు నెలల వరకు మనకి ఇమ్యూనిటీ ఇచ్చే అవకాశం ఉందని వాళ్ళ స్టడీస్ ఇప్పుడు వరకు ఫేజ్ టూలో జరిగింది ఇప్పుడు వాళ్ళు ఇండియా వైడ్గా ఇరవై ఇరవై ఆరు వేల మంది పేషెంట్స్లో ఒక పెద్ద ట్రయల్ చేస్తున్నారండి దాంట్లో ఇప్పుడు పదమూడు వేల మంది పేషెంట్స్ ఎన్రోల్ అయ్యారు ఈ డేటా మోస్ట్లీ భారత్ బయోటెక్ది మనకి మార్చికి వస్తుందండి మార్చ్కి వచ్చిన డేటా బట్టి మనకి ప్రాపబుల్లీ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ జాన్వరి ఆక్రవారంలో ఇస్తారా మార్చిలో ఇస్తారా అన్నది మన వాలంటీర్స్ దొరికేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి సో ఈ పదమూడు వేల మంది డేటాను చూసుకొని డీజీసీఏ అప్రూవల్ ఇస్తుందా లేకపోతే ఇరవై ఆరు వేల మంది వాళ్ళు చెప్పిన డేటాను మొత్తం ఎనలైజ్ చేసి ఇస్తుందా అన్నది అది పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయం దానికి చాలా ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ అన్నీ ఉంటాయండి ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు సేఫ్టీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి ఇది భారత్ బయోటెక్ వాళ్ళ వ్యాక్సిన్ వాళ్ళ ఇన్యాక్టివేటెడ్ ప్లాట్ఫామ్లో చేసిన వ్యాక్సిన్ అండి తర్వాత వచ్చి ఇంకోటి ఆక్స్ఫర్డ్ యాస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఆర్ కోవిషీల్డ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ వారు ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు తయారు చేసిందండి ఇది ఏంటంటే అండి ఈ వ్యాక్సిన్ ఏంటంటే బేసిక్గా ఎడనో వైరస్ అనే వెక్టర్ అంటే మనకి ఆల్రెడీ ఒక యాంటీజెన్ని కోట్ తీసుకొని ఈ వెక్టార్లోకి పంపించి ఒక ఆల్రెడీ ఉన్న వైరస్లో దాని ద్వారా మనకి సెల్స్లోకి పంపిస్తే అది రెప్లికేట్ అయ్యి మనకి ఇమ్యూనిటీ వస్తుందండి కాకపోతే ఈ ఎడనో వైరస్ బేస్డ్ వెక్టార్తో ప్రాబ్లం ఏంటంటే ఏంటంటే మనకు ఆల్రెడీ ఇదివరకు ఆ ఎడనో వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఈ వ్యాక్సిన్ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు అంటే మనకు ఆ ఎడనో వైరస్ రాకూడదు ఇన్ఫెక్షన్ ఉండకూడదు ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది మనకి ఎలా తెలుస్తుంది సామాన్యుడికి నాకు ఉంది వైరస్ అది మనం చెప్పలేము సార్ సో ఎడెనోవైరస్ ఇన్ఫెక్ట్ అంటే యూజువల్గా ఎడెనోవైరస్ టెక్నాలజీని చాలా కంపెనీస్ వాడుతున్నాయి ఇప్పుడు చైనా వాళ్ళు వాడిన టెక్నాల వ్యాక్సిన్ తయారీ శాన్ బయోటెక్ కంపెనీ వాళ్ళది తర్వాత స్పుటినిక్ వి గమాలియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాడిన టెక్నాలజీ తర్వాత ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికల్ వాళ్ళు వాడిన టెక్నాలజీ ఈ ఎడ్నో వైరస్ ట్రైన్ ద్వారా వచ్చిన టెక్నాలజీ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అని దీనికి వెళ్తున్నారండి దేనికి అంటే ఎడినోవైరస్ ఈస్ అ టైం టెస్టెడ్ టెక్నాలజీ అండి సో సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కొంచెం తక్కువ ఉంటుందని ఎజ్యూమ్ చేసి వెళ్తున్నారండి సో బట్ మనకు ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ ఇదేంటంటే ప్రాబ్లమ్ ఆల్రెడీ ఎడ్నోవైరస్కి మన ఇన్ఫెక్ట్ అయి ఉంటే మనకు కొంచెం ఇమ్యూన్ రెస్పాన్స్ తక్కువ వస్తుంది అసలు ఇన్ఫెక్ట్ అయిన కేసెస్ ఏ రేషియాలో ఉంటాయని అంటే యూజువల్గా మనం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కన్నా ఉండకపోవచ్చు అండి సో యూజువల్గా అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు సో ఇది ఈ సో రష్యా వాళ్ళ స్పుట్నిక్ చైనా వ్యాక్సిన్ తర్వాత రష్యా వాళ్ళ స్పుట్నిక్ వ్యాక్సిన్ ఈ చైనా వ్యాక్సిన్ వీళ్ళందరూ కూడా ఈ ఎడినో వైరస్ అండ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వీళ్ళందరూ కూడా అమెరికా ఫైజర్ చెప్తున్నాను సో ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనకి ఈ ఎడినోవైరస్ వెక్టర్ బేస్డ్ వ్యాక్సిన్ ఈ వెడినోవైరస్ వెక్టర్ బేస్డ్ వ్యాక్సిన్తో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొన్ని మిలియన్ డోసులు తయారు చేయాలంటే టైం పడుతుంది సో స్కేలబిలిటీ అంటాం అంటే కొన్ని కోట్ల డోసులు ఈ టెక్నాలజీతో తయారు చేయడానికి మనకు టైం ఎక్కువ పడుతుంది బట్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి మన స్టోరేజ్ టెంపరేచర్ మన టూ డిగ్రీస్ టు ఎయిట్ డిగ్రీస్ మన నార్మల్ ఫ్రిజ్లో టెంపరేచర్ స్టోర్తో ఉంటుంది భారత్ బయోటెక్ ఇన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ కూడా రెండు నుంచి ఎనిమిది డిగ్రీస్ తో ఉంటుంది ఈ అన్నింటికి సుమారు షెల్ఫ్ లైఫ్ ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది మనకి సో మనకి ఈజీగా ఇప్పుడు మన భారతదేశం లాంటి కంట్రీలో ట్రాపికల్ కంట్రీలో మనం ఈ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు టైం పడుతుంది అన్నారు కదా అవునండి ఆల్రెడీ డోసెస్ తయారు చేసేసుకునే రెడీగా ఉన్నాయి కి వచ్చిన ఒక స్పెషల్ సినారియో నార్మల్గా వ్యాక్సిన్ తయారు చేయడం అంటే ఐదు నుంచి పది సంవత్సరాలు మినిమం టైం అండి బట్ ప్రపంచం మొత్తం వరల్డ్ మొత్తం చేసిన ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ శాస్త్రోక్తల కృషి ఏంటంటే అండి మనకి ఏం చేస్తారంటే యూజువల్గా వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఫేజ్ వన్ ట్రైల్ వచ్చిన తర్వాత రిజల్ట్ దాన్ని బాగా అనలైజ్ చేసి ఫేజ్ టూ వచ్చిన తర్వాత అనలైజ్ చేసి ఫేజ్ త్రీ అయిన తర్వాత కానీ మనకు ప్రొడక్షన్ స్టార్ట్ చేయరండి కానీ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం సామాజిక దృక్పథంతో ముందే వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేసేస్తున్నాయండి కొంత రిస్క్ బేర్ చేసి కొంత రిస్క్ బేర్ చేస్తే అంటే లిటరల్గా చెప్పాలంటే ఆ వ్యాక్సిన్ పని చేయకపోతే కూడా నేలలాగా పడేయటం అయినది సో సేరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని కోట్ల డోసెస్ తయారు చేస్తున్నారు సో అట్లీస్ట్ కొంత ఎర్లీగా చేయడానికి ప్రయత్నం అంటూ జరుగుతుంది అండ్ ఇది కొంత సహాయతకరణ డేటా ఉంటేనే చేస్తారండి అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ట్రయల్స్లో మనకి ఆ రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా కనపడితేనే మనకు కొంచెం ప్రొడక్షన్కి వెళ్తారండి బ్లైండ్గా వెళ్ళిపోవటం అంటూ ఉండదండి చాలా శాస్త్రవేత్తగా కొంత రీసెర్చ్ జరిగిన తర్వాత డాక్టర్ గారు మీరు చెప్పిన దాంట్లో టూ టు ఎయిట్ డిగ్రీ టెంపరేచర్ అనేది అనేది జనరల్గా మీరు అంటే పెద్ద మన దేశం లాంటి చోట్ల అనేక దేశాల్లో మనకి ఒక అద్భుతమైన థింగ్ ఏంటంటే కానీ ఇప్పుడు ఫైజర్ కానీ మోడల్ కానీ వస్తారండి అక్కడ వాళ్ళు మరి వరీ దారుణంగా అంతంత రిఫ్రిజిరేటరీ నెట్వర్క్ మనకు ఉందా దానికి దానికి కూడా వస్తారండి సో మన దీంట్లో విషయం ఏంటంటే మనం భారతదేశం పోలియో అరాడికేషన్ క్యాంపెయిన్లో వరల్డ్ వీఆర్ ఛాంపియన్స్ అండి సో ఆ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ని మనం మారుమల ప్రదేశాలకు కూడా ఈరోజు పోలియోని అరికట్టే పొజిషన్కి మనం వచ్చామండి అంటే మనకు నెట్వర్క్ ఉంది మనకు పీహెచ్సి మోడల్ ఉంది మనకి డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఉంది గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యాక్సిన్ డెలివరీ అవ్వటం అన్నది మనకి పెద్ద కష్టమైన విషయం కాదండి తర్వాత వచ్చే ప్లాట్ఫామ్ ఏంటంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ డిఎన్ఏ వ్యాక్సిన్స్ అంటామండి ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే అండి మనం దాని యొక్క తయారీ చాలా తొందరగా చేయొచ్చు కొన్ని కోట్ల డేస్లో తొందరగా చేయొచ్చు అర్థమైందండి సో ఆ వైరస్ ఏదైతే దాని యొక్క ఎంఆర్ఎన్ఏ యాంటీజెన్ ఏమైతే కోట్ చేస్తుందో ఆ కోడ్ మనం డీకోడ్ చేసి దాన్ని ఎంఆర్ఎన్ఏని పంపిస్తే ఆ సెల్స్లోకి వెళ్ళి మనకి యాంటీబాడీస్ యాంటీజెన్స్ రిప్లికేట్ చేస్తండి ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్తో ఒక డౌట్ ఏం ఎక్స్ప్రెస్ చేశారంటే ఏదైనా జెనెటిక్గా మార్చేస్తేమో అని ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు బట్ అది అవ్వదండి ఎందుకనంటే నార్మల్గా బయాలజీలో ఏమవుద్ది అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏగా తయారవుద్ది ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ తయారు చేస్తాయి ఆ ప్రోటీన్స్ వల్ల యాంటీబాడీస్ మనకు ఫామ్ అవుతాయి సో ఈ రివర్స్ అన్నది ఒక హెచ్ఐవిలో తప్ప మిగతా డిసీజెస్ ఏ వైరస్లోనూ లేదండి సో ఈ ఆర్ఎన్ఏ కూడా సైటోప్లాజంలో చేస్తుంది తప్ప న్యూక్లియస్ని ఎఫెక్ట్ చేయదు సో జన్యుపరమైన ఇబ్బందులు కానీ ఏమీ వస్తాయని కానీ ఇది లేదండి సో ఈ ఎంఆర్ఎన్ఏ అన్నది ఫస్ట్ టైం కరోనాకు మాత్రమే వచ్చిన టెక్నాలజీ ఫస్ట్ టైం ఈ కరోనా కోసం ఫాస్ట్గా ఆ టెక్నాలజీ ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరుగుతుందండి సో ప్రాబ్లీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తుంది ఈజ్ ఆస్ట్రియన్ సైంటిస్ట్ అనుకున్నాను అండి వాళ్ళు యుఎస్ మైగ్రేట్ యుఎస్లో వాళ్ళు ఈ ఎంఆర్ఎన్ టెక్నాలజీ మీద బాగా రీసెర్చ్ చేస్తారు ఇప్పుడు మీరు చెప్పిన కారణం వల్లనే హెచ్ఐవికి ఎంతవరకు వ్యాక్సిన్ రాలేదంటున్నారు ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది కాబట్టి సో హెచ్ఐవీ ఆర్ అనేబుల్ టు ఫైండ్ వ్యాక్సిన్ దట్ ఇస్ ద ప్రాబ్లమ్ అండి సో బట్ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ముందుకు వెళ్ళదు కానీ రివర్స్ డైరెక్షన్ ఉండదు సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేస్తే మనకి ఎఫికసీ రేట్స్ చాలా బాగున్నాయి సో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్తో ఉన్న అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏంటంటే అంటే మనం నైంటీ ఫోర్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఆల్మోస్ట్ ఇరవై ఆరు వేల మంది పేషెంట్స్కి ఇచ్చిన డేటా ఉంది మనకి పదమూడు వేల మంది పేషెంట్స్కి ఇచ్చిన డేటా ఒకటి ఉంది సో ఫైజర్ బయోనెక్ బయోటెక్ వ్యాక్సిన్ కానీ లేదంటే మోడర్నా వ్యాక్సిన్ కానీ వీటికి అప్రూవల్స్ కూడా వచ్చినాయి ఫైజర్ వ్యాక్సిన్కి యూకేలో వచ్చింది అప్రూవల్ అండ్ యుఎస్లో వచ్చింది యుఏఈలో వచ్చింది అండ్ ఆల్రెడీ అమెరికాలో పది లక్షల మందికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఆల్రెడీ అడ్మినిస్టర్ చేశారు కాకపోతే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ వెరీ టైట్ కోల్డ్ అల్ట్రా కోల్డ్ కోల్డ్ మెయింటైన్ చేయాలి మైనస్ సెవెంటీ డిగ్రీస్లో స్టోర్ చేయాలి ఫైజర్ వ్యాక్సిన్ అండ్ ఫైజర్ వ్యాక్సిన్ స్టోర్ చేసి మనం తీసి తర్వాత నార్మల్ రిఫ్రిజరేటర్లో ఫైవ్ డేస్లో అది షెల్ఫ్ లైఫ్ అయిపోతుంది సో వెంటనే అడ్మినిస్టర్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైజర్ వ్యాక్సిన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం భారతదేశంలో అట్లీస్ట్ ఫ్రంట్లైన్ వర్కర్స్ ఎవరినైనా కొనుక్కుంటే మనం గవర్నమెంట్ ఎప్రూవల్ ఇస్తే ఆ డేటా బట్టి చేసుకోవాలంటే ఏదన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో మనం రాజమండ్రిలో అనుకోండి డైరెక్ట్గా అమెరికా నుంచి హైదరాబాద్ డ్రగ్ రావాలి ఆ కోల్డ్ ఉన్న ఫెసిలిటీ ఉండాలి ఇక్కడ ఆ లాజిస్టిక్స్ ఉండాలి మనం వెళ్ళి అక్కడ వ్యాక్సిన్ తీసుకోవాలి అంతేగాని దాన్ని మన పిహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇవ్వడానికి చాలా ఖర్చుతో కూడుకున్నది సెకండ్ థింగ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కొంచెం ఎక్కువండి ఎక్స్క్యూస్ సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ డోస్ పడుతుందండి యావరేజ్ను సో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు పడుతుంది ఇది రెండు వందల యాభైకి ఇస్తాం అంటున్నారు కదా ఇది రెండు వందల ఐదు వందలు కానీ రెండు వందల యాభై కానీ ఇది మనకి వెయ్యి రూపాయలు సో మనం వంద కోట్ల జనాభాతో మనం పర్ డోస్ మూడు వేలు అంటే మనిషికి తలసరి ఆరు వేలు అంటే ఆరు వేలు ఇంటూ వంద కోట్లు అంటే ఎంత ఎకనామిక్ బర్డన్ టు ద గవర్నమెంట్ అండ్ మన అఫోర్డబిలిటీ పాపులేషన్ సో ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అండి ఈ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్తో సో బట్ అడ్వాంటేజ్ ఏంటంటే దే గాట్ ర్యాపిడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ సో ఇప్పుడు ఏంటంటే అన్ని వ్యాక్సిన్ కంపెనీస్ ఏంటంటే మాది మంచిది మాది మంచిది అని చెప్తుందండి బట్ కాలం నిర్ణయిస్తుంది మనకి ఈ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కనీసం సిక్స్ మంత్స్ మనకి ఒక ముప్పై నలభై వేల పేషెంట్స్ లక్ష పేషెంట్స్ ఒక్క వ్యాక్సిన్ టైప్లో ఎన్రోల్ అయ్యే ఇచ్చిన తర్వాత అప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి వాళ్ళు ఇచ్చిన తర్వాత మొదట మూడు నెలల మనకి రెస్పాన్స్ వచ్చిందా లేదా తర్వాత యాంటీబాడీస్ ఉన్నాయా లేదా టీసీఎల్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇవన్నీ స్టడీస్ అవసరం అండి మనం వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ స్టెప్ ప్రపంచం ముందుకెళ్ళింది సహాయకంగా ఫైట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇక్కడి నుంచి మనం స్కేల్ చేసుకుంటూ రావడానికి మనకి ఇంకో సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం వరకు మనకి వ్యాక్సినేషన్ రిజల్ట్స్ కరెక్ట్గా తెలియడానికి టైం పడుతుందండి సో ఈ మోడర్న వ్యాక్సిన్ ఉందండి మోడర్న వ్యాక్సిన్తో అడ్వాంటేజ్ ఏంటంటే అండి మైనస్ ట్వంటీ డిగ్రీస్ సరిపోతుంది దానికి మైనస్ సెవెంటీ అక్కర్లేదు అండ్ దాన్ని తీసిన తర్వాత వన్ మంత్ వరకు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది సో యూజువల్గా ఫైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము ఈ మోడర్నా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తాం సో రెండు డోసులు అయిన తర్వాతే మనం దాని యొక్క ఇది పనితీరు కానీ ఆ రెండు కాకుండా మనమైతే ఎన్ని డోసులు వేయాలి మనది కూడా రెండు డోసులు అండి సో భారత్ బయోటెక్ మూడు వారాల భారత్ బయోటెక్ను తర్వాత మన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సీరమ్ ఇన్స్టిట్యూట్ పూనా వాళ్ళు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ రెండు కూడా ఫస్ట్ డోస్కి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తామండి సో ఈ డోసెస్ ఎంత ఏంటి అన్నది ఇంకా ఫైనలైజ్ డేటా మనకు వస్తే కానీ మనం చెప్పానుకుంటాం ఇప్పటివరకు మనం మాట్లాడుకోవడం అన్నీ కూడా అన్ని రకాలు కూడా సూది మందులు సూదిమందులండి ఇది కాక భారత బయోటెక్ వాళ్ళు వస్తా ఉంటున్నారు దాని గురించి అది ముందు ఏమైనా ఉన్నాయా అది మ్యూకోజల్ బ్యారియర్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఎంట్రీ దగ్గర రెస్ట్రిక్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అన్నది ఒక ఎజెంప్షన్ అండి సో బట్ ఆ స్ప్రే వ్యాక్సిన్ అనేది లైవ్ వ్యాక్సిన్ అవుతుంది మోస్ట్ లైక్లీ సో దాని యొక్క ట్రైల్ చాలా టైం పడుతుంది టైం టెస్టెడ్ టెక్నాలజీస్ అవసరం సో ముందు ఈ సూది మందులని మనం పైనీరు చేయగలిగితే తర్వాత లేటుగా డెవలప్మెంట్స్ వస్తాయండి నెమ్మదిగా అంటే దానికంటే కూడా సూది మంది కంటే కూడా తక్కువగా వస్తుంది సార్ అది మనం ఇప్పుడు మాట్లాడటం చాలా ప్రీమి సార్ అసలు ఎందుకంటే మనకి సూది మందులే కరెక్ట్గా అసలు అడ్మినిస్టర్ చేసిన తర్వాత ఏంటి రిజల్ట్స్ అన్నది మనకి తెలియదు సెకండ్ థింగ్ ఏంటంటే రేపొద్దున జనాల్లో ఏంటంటే వ్యాక్సిన్ ఇస్తే ఏదైనా అయిపోతుందా అన్నది యూజువల్గా భారత్ బయోటెక్ది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ సో సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకే ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్లో మనకి కొన్ని ఆ స్టడీస్లో రెండు కాంట్రవర్సీస్ వచ్చినాయండి ఒక కాంట్రవర్సీ ఏంటంటే అండి వాళ్ళు ఫస్ట్ ఫుల్ డోస్ ఇచ్చారు తర్వాత ఇంకో ఫుల్ డోస్ ఇచ్చారు ఈ ఫుల్ డోస్ ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ రెస్పాన్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వచ్చిందండి కానీ ఫస్ట్ డోస్ హాఫ్ డోస్ ఇచ్చి తర్వాత ఫుల్ డోస్ ఇస్తే వాళ్ళు ఇమ్యూనిటీ రెస్పాన్సు నైంటీ పర్సెంట్ అన్నారు దానికి కారణం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు బట్ రిజల్ట్స్ అలా ఉన్నాయని చెప్తున్నారు సో రిజల్ట్స్ని నమ్మాలి బట్ ఎగ్జాక్ట్గా దానికి ఏంటి సైంటిఫిక్ బేసెస్ అన్నది మనం తెలియ రాలేదు సెకండ్ థింగ్ ఏంటంటే ఒక పేషెంట్ ఇంగ్లాండ్లో ఈ న్యూరలాజికల్ ట్రాన్స్ఫర్ మైలైటిస్ అనే జబ్బు గురి అయ్యారని అన్నారండి సో యూజువల్గా ఏంటంటే ఏ వ్యాక్సిన్కి ఇచ్చినా కూడా ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నార్మల్గా వ్యాక్సిన్ ఇస్తే జ్వరం రావటం చలి రావటం మన కండరాలు నొప్పి రావటం అలిసిపోయినట్టు అనిపించటం ఇలాంటి లక్షణాలు జబ్బుకు వచ్చే చిన్న చిన్న లక్షణాలు జబ్బు వస్తే కరోనా జబ్బు వస్తే వచ్చే చిన్న ఫీవర్ లాంటిది ఇలాంటిది మనకి టూ త్రీ డేస్ ఉండే అవకాశం ఉంటుందండి అది సింపుల్ పారాసెటమాల్ టాబ్లెట్ వీటితో మనకి తగ్గిపోతుంది ఇది నెప్పి కొన్ని కొన్నిసార్లు ఒక రెండు రోజులు ఉండొచ్చు మూడు రోజులు ఉండొచ్చు నాలుగు రోజులు ఉండొచ్చు ఈ వ్యాక్సిన్స్ కలిపే ఎడ్యువెంట్స్ అంటామండి అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఇలాంటివి కలుపుతారు ఆ ఇమ్యూనిటీ పెంచడానికి ఆ స్టెబిలిటీ పెంచడానికి దానివల్ల అక్కడ మచ్చలు పట్టడం కానీ కొంచెం పెయిన్ ఉండటం కానీ ఉండే అవకాశం ఉంటుంది ఇది మైనర్ చిన్నప్పుడు టీకా లేసేవారు అవునండి టీకా వేసినప్పుడు అది పొంగితే జ్వరం వస్తే ఎగ్జాక్ట్లీ అండి అది సో మనకి ఫేవర్ వచ్చిందంటే ఇట్స్ గుడ్ సైన్ దట్ ఇట్స్ ట్రిగరింగ్ ద ఇమ్యూనిటీ అన్నట్టు సో అది కాకుండా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి దీన్ని ఎనఫ్లాటిక్ రియాక్షన్స్ అంటాం అంటే ఒకటి ఈ రావడానికి కారణం ఏంటంటే వ్యాక్సిన్ స్టోరేజ్ సరిగ్గా లేకపోవటం కానీ లేటెక్స్ లాంటివి ఏమైనా కలిసినా కానీ సో మనకి ఆ బాడీ తత్వం బట్టి కొంచెం ఇమ్యూన్ రియాక్షన్ హైపర్ ఇమ్యూన్ రియాక్షన్స్ వచ్చినా కానీ మనకి రావచ్చు కొన్ని కొన్నిసార్లు నరాలు సచ్చిపడవచ్చు బులియన్బెరీ సిండ్రోమ్ లాంటి సిమ్టమ్స్ రావచ్చు బట్ ఈ టెక్నాలజీస్తో డెవలప్ అయిన వ్యాక్సిన్స్కి ఈ లక్షణాలు రావటం అనేది కొంచెం చాలా ఇఫ్ యూఆర్ వెరీ ఇప్పుడు అంటే మనం అడాప్ట్ చేద్దాం అనుకుంటున్నాం విన్నవి సో ఐదర్ ఆక్స్ఫర్డ్ కానీ భారత్ బయోటెక్ కానీ లేకపోతే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్లో కానీ ఈ ఛాన్సెస్ తక్కువ ఉండమన్నాం సో మనం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అండి మనం ఈ వ్యాక్సిన్ ఎస్పెషల్లీ తీసుకునే టైంలో హాఫ్ అన్ అవర్ మనం హాస్పిటల్లో ఉండాలండి అండ్ ఇనీషియల్ ఫేజ్లో మనం డేకి ఒక హండ్రెడ్ వ్యాక్సిన్స్ ఒక సెంటర్ కింద మనం ఇవ్వగలుగుతాం కానీ అంతకన్నా ఎక్కువ వ్యాక్సినేట్ చేయడానికి కూడా అవకాశాలు తక్కువ ఉంటాయండి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి మీరు స్టేజ్ స్టడీని బట్టి మనకి ప్రభావాల ఎప్పటి నుంచి మొదలు కావచ్చు సార్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ నేను అనుకోవటం రిపబ్లిక్ డే అనౌన్స్మెంట్ ఉండదేమో అనుకుంటున్నానండి సో మోడీ గారు మనకి ఆక్స్ఫర్డ్ మోస్ట్లీ రిపబ్లిక్ డే గిఫ్ట్ కింద ఇస్తారేమో అనుకుంటున్నాను అంతకన్నా ముందు చేస్తే సంతోషమే భారత్ బయోటెక్ది ప్రాబ్లీ ఫిబ్రవరి ఆర్ మార్చ్ థర్డ్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ కల్లా వాళ్ళది కూడా ఎప్రూవల్తో రావచ్చు అని అనుకుంటున్నాను సో డాక్టర్ గారు ఇంకొక విషయం ఏంటంటే వ్యాక్సిన్ అనేది కంపల్సరీ కాదు ఇది మ్యాండేటరీ కాదు ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకోవచ్చు అన్నది కూడా ఒక ప్రచారం ఒకటి మొదలైంది అలాగే పద్దెనిమిది పదహారు ఏళ్ళ లోపల పిల్లలకు అవసరం లేదు అనేది ఒకటి సార్ అది గర్భిణీలకు అవసరం లేదు అన్నది సార్ ఇక్కడ చాలా క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే అంటే మనకు జరిగిన ట్రయల్స్లో మన పిల్లల ఏజ్ గ్రూప్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు రిక్రూట్ చేశారండి కొన్ని కంట్రీస్లో కొంచెం ఓల్డర్ పాపులేషన్ కూడా తీసుకున్నారు చిన్నపిల్లల్లో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లేమేటరీ డిసీజ్ అని తీవ్రంగా వస్తుంది సో వాళ్ళల్లో అసలు వ్యాక్సిన్ ఇస్తే ఏంటి రిజల్ట్స్ అనేది ట్రైల్స్ లేవు మనకి ఇప్పటికొచ్చి సో చిన్నపిల్లల్లో ట్రయల్స్ జరగాలి ఫస్ట్ ఏంటంటే పెద్దవాళ్ళ రిజల్ట్స్ బట్టి చూసుకొని చిన్నపిల్లల్లో ఎలా ఉంటుంది ఏ వ్యాక్సిన్ ప్లాట్ఫామ్ బెటర్ అన్నది వాళ్ళకి ఇచ్చి పిల్లల్లో కూడా ట్రైల్ ఎన్రోల్ చేయడం కష్టం అండి ఎందుకంటే పిల్లల్ని మనం ట్రైల్కి సబ్జెక్ట్ చేయడం అనేది లీగల్ ఇష్యూస్ ఉంటాయి ఇట్స్ డిఫికల్ట్ టు గెట్ ఇట్ సో అదొకటండి సెకండ్ థింగ్ ఏంటంటే గర్భిణీ స్త్రీల్లో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అది మన గర్భం మీద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా స్టడీ జరగాలండి సో ఈ రెండు కూడా మనకి ఇంకో సిక్స్ మంత్స్ అయితే కానీ మనకి దాని మీద డేటా క్లియర్ కట్గా వచ్చే అవకాశాలు ఉండవండి సో ఈ రెండు కూడా వీళ్ళు ఇంకా మాస్క్ సోషల్ డిస్టెన్సింగ్ వీటితో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే ఒక్క ఏంటంటే సొసైటీలో మనం సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ని మనం వ్యాక్సినేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇమ్యూనిటీ కానీ ఇది కానీ హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి కొంతవరకు మనకి ప్రొటెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి బట్ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కొత్త స్ట్రెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వరకు మనం పూర్తి అయిపోయినట్టే సో ఒక్క నిమిషం కొత్త స్ట్రెయిన్కి వెళ్ళే ముందు వ్యాక్సిన్కి సంబంధించి ఒక దీని మీద పూర్తిగా కరోనా అనేది మొదలైనప్పటి నుంచి ఇవాళ వరకు డే టు డే మీరు స్టడీ చేస్తున్న వైద్య నిపుణుడిగా వ్యాక్సిన్కి సంబంధించి మీరు ఇచ్చే సలహా ఏమిటి మన ప్రాంతానికి మన ప్రాంతానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే అందరూ వ్యాక్సిన్ కంపల్సరీగా ఎంచుకుంటే మంచిదండి బట్ ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు తొంభై ఐదు పర్సెంట్లో ఏమీ అవ్వకుండా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి సో వ్యాక్సిన్ వేసే చోట కంపల్సరీగా మత్తు డాక్టరు జనరల్ మెడిసిన్ డాక్టర్ కానీ పల్మనాలజీ డాక్టర్ కానీ స్టాఫ్ ఉన్న చోట ఇనీషియల్ మూడు నెలలు నాలుగు నెలల వ్యాక్సినేషన్స్ వాళ్ళ పర్యవేక్షణలో అయితే కంపల్సరీగా జరగాలండి ఏదో సరిపడా డాక్టర్లు నర్సులు మనకి అంటే మనం నోడల్ సెంటర్స్ పెట్టుకుని వ్యాక్సినేట్ చేయాలండి అంతేగాని మనం బ్లైండ్గా ఒక సిస్టర్కి ఇచ్చి వ్యాక్సిన్ ఇచ్చేసేయండి అన్న బస్ బస్టాండ్ రైల్వే స్టేషన్లో ఇచ్చే అంతగా ఇది ఉండదండి మనకి కనీసం ఒక పది లక్షల పాపులేషన్ మనం వ్యాక్సినేట్ చేస్తే కానీ మనకి ఆ డేటా వస్తే కానీ మనం ధైర్యాన్ని అవాలిట్ చేయడం దాన్ని అవాల్యులేట్ చేసి ఒక మాస్ ప్రోగ్రామ్ లాగా దాన్ని ఇన్కల్కులేట్ చేయడానికి ఉంటుంది సో ప్రాబుల్గా మనకి జనవరి థర్డ్ వీక్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వ్యాక్సిన్ వస్తే బై జూన్ ఆర్ జులై వీ మే బీ ఏబుల్ టు స్టార్ట్ ఎ మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్స్ అండి అంతేగాని యు క్యాన్ గో బ్లైండ్ సరే డాక్టర్ గారు వ్యాక్సినేషన్ వరకు ఇది విషయం ఇప్పుడు కొత్త స్ట్రైన్కి వెడదం ఈ కొత్త స్ట్రెయిన్ సంగతి ఏమిటి మీరు చేసిన స్టడీ ఏమిటి సార్ స్ట్రెయిన్ ప్రమాదాలు ఏమిటి సార్ కొత్త స్ట్రెయిన్ యాక్చువల్గా ఎవ్రీ వైరస్ మ్యూటేట్ అవుద్దండి అది పరివర్తన చెందుతూనే ఉంటుంది సో వ్యాక్సిన్ మనకి ఫ్లూ ఉంటుంది ఫ్లూకి ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం స్ట్రెయిన్ మారిపోతూ ఉంటుంది అందుకని వ్యాక్సిన్ కనుక్కుంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఆ వచ్చిన స్ట్రెయిన్ వైరాలజీ ల్యాబ్స్ డెడికేట్ చేస్తుంది దానికోసం సో కరోనా ఇప్పుడున్న వ్యాక్సిన్స్ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కానీ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కానీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ ప్రొటెక్షన్ ఇస్తాయా అంటే బేసికల్గా కొమ్ము ప్రోటీన్కి ఇవన్నీ కూడా కోట్ చేస్తున్నాయి అవి మిగతా చోట్ల కూడా పనిచేస్తాయి సో ఈ వ్యాక్సిన్స్ ఈ మ్యుటెంట్ స్ట్రైన్కి కూడా కొంతవరకు పని చేయొచ్చని నమ్మకం కలుగుతుంది కానీ మనం ఖచ్చితంగా చెప్పలేం ఒకటండి దీన్నే మేము మనం ఏమంటామంటే వ్యాక్సినేషన్ ఎస్కేప్ మెకానిజం అంటే ఒక వైరస్ ఇప్పుడున్న స్ట్రెయిన్స్ కన్నా దారుణంగా పరివర్తన ఎక్కువ సార్లు జరిగితే మనం ఇచ్చే వ్యాక్సిన్ కూడా పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు ఒకటండి ఇప్పుడు ఇంగ్లాండ్లో వచ్చిన వ్యాక్సిన్ సమాచారం ఏంటంటే అంటే వాళ్ళు కనుక్కున్నంత వరకు డిసీజ్ సివియారిటీ మామూలుగా ఉన్న స్ప్రెడ్ ఎక్కువ ఉంది సెవెంటీ టైమ్స్ బాగా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారండి సో మనకి ఉన్న పాపులేషన్కి అంత విరులెంట్గా స్ప్రెడ్ అయ్యే స్ట్రెయిన్ వస్తే మనకు అంత పాపులేషన్ ఒకేసారి ఎఫెక్ట్ అయితే మళ్ళీ మనకి మొదటికి వచ్చే అవకాశం మన ఫస్ట్ వేవ్కి వెళ్ళే అవకాశం కొంచెం ఉంటుందండి సో నేను ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేక్షకులకి న్యూ ఇయర్ కూడా సైలెంట్గా జరుపుకొని ఇంట్లో ఇంకో ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు మాస్కులు శానిటైజర్లు సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీగా పాటించకపోతే మనం దీని బారిన పడే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటాయండి అంటే ప్రాణాంతకం కాకపోయినా ఎక్కువ మంది జబ్బు పడి మంచాన పడి పడే అవకాశం ఉంది ఇప్పుడు సరే ఇప్పుడు ప్రాణాంతకం కాదు అని అంటున్నారు కానీ సెవెంటీ టైమ్స్ ప్రివెలెన్స్ ఎక్కువ ఉందని చెప్తున్నారు దీనివల్ల ఇది విజువలైజ్ చేస్తే ఒకవేళ అప్పుడు మనకు ఇప్పుడు ఆల్రెడీ నిన్న రాత్రి నుంచి విమానాలు ఆపారు కానీ నిన్న రాత్రి వరకు కొన్ని వందల మంది వచ్చారు కనీసం తెలుస్తున్నది ఒక మదర్ బొంబాయి ఎయిర్పోర్ట్లోనే ఆరు వందల మంది దిగారు అలాగే అన్ని ఎయిర్పోర్ట్లు తీసుకుంటే రెండు మూడు వేల మంది ఈ రెండు రోజుల్లో దిగారు ఏమంటే కొన్ని డజన్ల మంది ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఆల్రెడీ మన దేశానికి వచ్చి ఉన్నారు కొన్ని డజన్ల మంది కేసులేవో అక్కడ ఎనిమిది మంది ఇక్కడ పది మంది అని చెప్తున్నారు కానీ కొన్ని డజన్ల మంది వచ్చారు మన తూర్పుగోదావరి జిల్లాకి రెండు కేసులు వచ్చాయి అని చెప్తున్నారు పెద్దాపురం ఒకటి రాజమండ్రి ఒకటి వీటిని చూసుకుంటే అసలు దీని ప్రివేలెన్స్ బాగా స్పీడ్గా ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇది దీని బారిన పడకుండా ఉండాలి అంటే మనం లేకపోతే ఇంకొకటి ఏంటంటే అక్కడ బాగా శీతల దేశాలు అలానే అక్కడ ప్రివేలన్స్ ఎక్కువ ఉండి మనకు తగ్గే అవకాశం అది కూడా మనం సార్ ఒక్కొక్క వైరస్ దాని ఎన్విరాన్మెంట్ కండిషన్ బట్టి జెనెటిక్ కాన్స్టిట్యూషన్ బట్టి ఎక్కడ ఏ మ్యూటేషన్ వస్తుందో చెప్పలేం యూరోప్లో ఒక మ్యూటేషన్ వస్తుంది యూరోప్లో ఒకటి వచ్చే మ్యూటేషన్ ఇంగ్లాండ్లో ఉండపోవచ్చు ఇంగ్లాండ్లో వచ్చే మ్యూటేషన్ ఇండియాలో ఉండకపోవచ్చు మనకి వైరాలజీ స్టడీ చేసినప్పుడు ఇదే మ్యూటేషన్ వచ్చిందా లేదని మనం చెక్ చేసుకుంటాం చెక్ చేసుకున్న మ్యూటేషన్ వస్తే అప్పుడు మనం జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో బేసికల్గా ఏంటంటే మనకి ఈ కరోనా వేవ్ వచ్చి తగ్గిన తర్వాత జనాల్లో కొంత ల్యాక్సిటీ కొంత పర్లేదు తగ్గిపోయింది అనే ఒక భావన డెవలప్ అయిందండి సో ఈ ల్యాక్సిటీ ఉండకూడదండి సి దిస్ షుడ్ బి దేర్ అప్ టు ఆగస్ట్ ఫర్ టూ రీజన్స్ అండి ఎందుకని ఇంత బలంగా చెప్తున్నానంటే మనకు వ్యాక్సిన్ ఇస్తే ఒక మనిషిలో వ్యాక్సిన్ ఇస్తే మనకి అది ఇచ్చే ప్రొటెక్షన్ వంద మందిలో ఎనభై మందికి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుందండి ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్ అయినా డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ముప్పై శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినా యాంటీబాడీస్ తయారు కాకపోవచ్చు సెకండ్ థింగ్ ఈ తయారైన యాంటీబాడీస్ కానీ టీసీల్ రెస్పాన్స్ కానీ ఆరు నెలలు ఉంటుందా సంవత్సరం ఉంటుందా అన్నది మనకి ఇంకా తెలియదు సో మనం అజాగ్రత్తగా ఉన్నాం వ్యాక్సిన్ వేసుకున్నాం మనకు బాగానే ఉంది మనం మాస్క్ లేకుండా తిరిగేద్దాం అంటే మనకి స్టాండర్డ్ డేటా లార్జర్ పాపులేషన్లో లేకుండా మనం ఏమీ కంక్లూడ్ చేయలేం గాల్లో మేడలు కట్టినట్టు ఉంటుంది సో డెఫినెట్గా మనం అనుకున్న ఎస్ఎంఎస్ సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ శానిటైజేషన్ ఈజ్ కంపల్సరీ అప్ టు ద ఆగస్ట్ సరే డాక్టర్ గారు కొత్త స్ట్రైన్కి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు ఇందాక వ్యాక్సిన్కి ఎలా చెప్పారో కొత్త స్ట్రైన్కి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త బేసికల్గా మనకి ఎక్కడి నుంచే వస్తుంది తుంపర్ల నుంచి వస్తుంది మనం పట్టుకున్న ప ప్రదేశాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది దీనికి మనం ఇదివరకు తీసుకున్న ప్రికాషన్సే తీసుకోవాలి స్ట్రింజెంట్గా ఫాలో కావాలి మనం తగ్గిపోయింది అనే భావనలో ఉండకూడదు అండ్ ఇప్పుడు ఇదివరకు మనకి పెళ్ళిళ్ళు అంటే వంద నూట యాభై మందితో చేయటం మొదలైంది లాస్ట్ నెల నుంచి అన్ని చోట్ల రాజమండ్రిలో ఐదు వందలు వెయ్యి లైక్ ప్రార్థనా మందిరాల్లో జనాలు అన్ని చోట్ల జనాలు సో ఈ స్ప్రెడ్ ఇలా ఉంటే మాత్రం మనం కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం రావచ్చు అని అంటే బాగానే మంది ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సూచనలు కానీ అన్ని యాక్చువల్గా మనకి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి అన్నది చెప్తోంది కానీ పాలకులు మాత్రం అంటే ఎవరైతే గవర్నెన్స్లో ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ కార్యక్రమాలు ఏమీ ఆపట్లేదు హాయిగా పండగలు పబ్బాలు వారాల తరబడి చేస్తున్నారు ఇది పెద్ద ప్రాబ్లం ఏంటంటే నువ్వు పాటించకుండా ఎదుటివాడిని పాటించవని నువ్వు ఆదేశాలు ఇస్తున్నంత మాత్రాన ఏంటి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు నడుస్తున్నది అది సార్ ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ ఇప్పుడు ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేశారండి మన రాష్ట్రంలో ఎందుకని కరోనా స్ప్రెడ్కి అట్ ద సేమ్ టైం ఆ పోస్ట్పోన్ చేసిన ఎలక్షన్స్ మంచి పని కాదని అంటలేదండి ఎందుకంటే ఎలక్షన్స్ ఇంపార్టెంట్ కాదు ఒక ఆరు తర్వాత ఎలక్షన్స్ జరవచ్చు జనాలకు వచ్చి నష్టమేం లేదు నాయకులు ఆల్రెడీ ఉన్నారు ఎందుకంటే ఇది ప్రైమరీ ఎలక్షన్ కాదు సెకండ్ థింగ్ ఏంటంటే బట్ బర్త్డేస్ అని ఫంక్షన్స్ అని ఇవన్నీ కూడా మనం అసలు ఏమాత్రం కేర్ లేకుండా చేస్తున్నాం సో ఈ కల్చర్ అన్నది మారాలండి ఆటగారు చెప్తున్నారు ఎప్పటికైనా చెప్పేవాళ్ళు ఆచరించకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి చెప్పడానికి ముందు మనం ఆచరించి చెప్తే బాగుంటుంది అన్నది వారు చెప్పిన దాని చాలు సారాంశం ఇది ఖచ్చితంగా ఈ రెండో వే బారిని మనం పడకుండా ఉండాలని డాక్టర్ గారు చెప్పినట్టుగా మరి కొన్ని నెలల పాటు మనం ఆ జాగ్రత్తలన్నీ తీసుకుని మళ్ళీ ఇంకొకసారి ఉచ్చులో పడకుండా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ గారికి ఈ తాజా సమాచారాన్ని అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు